బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. కొన్ని మాటలు జీవగ్రంథంలో నుంచి జాగ్రత్తగా ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ అంటే చాలామందికి ఇష్టమైనటువంటి పండగ. ఎందుకు ఇష్టమో అనంటే ఆ రోజు ప్రభువు పుట్టారు కనుక ఆ రోజు తాగడానికి ఎవరు కూడా వెనకాడకుండా ఎక్కువ మంది తాగేవాళ్ళు మన మధ్యలో ఉన్నారండి. ఉన్నారా లేరమ్మా? ఉన్నారా? ఉన్నారు. ఆ రోజు ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా ఉన్నారా లేరా? అయితే పండగ అనేది పరిశుద్ధత వైపుకు నువ్వు వెళ్ళడానికి ఉపయోగపడాలి, కానీ ఇంకా పాపంలోకి దిగటానికి దేవుడు ఎక్కడా చేయమని చెప్పలేదు. విచిత్రకరమైనటువంటి మాట ఏంటంటే, డిసెంబర్ 25 అనే డేటు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. యేసు ప్రభువుల వారు పుట్టుక లోతుల్లోనికి గనక వెళితే యేసు ప్రభువుల వారిని యూదులు, ఆనాడు ఉన్నటువంటి యూదులు, వారి మధ్య ఒక వాదన జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారిని ఒక మాట అడిగారండి. ఒక మాట చదువుకుందాం ప్రియమైన వారలారా, మంచి మాట, చాలా విలువైనటువంటి మాట చదువుకొని ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి కొన్ని సంగతులు, మన జీవితానికి అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులను బాగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనంలోని యూదులు యేసు ప్రభువుల వారిని అడుగుతున్నటువంటి మాట బాగా వినాలి. ఏమంటున్నారు యూదులు? అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా అని ఉందండి. అమ్మ ఎవరెవరిని అడుగుతున్నారు? యూదులు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుల వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీవు అబ్రహామును చూసితివా? నీకు చూస్తే 50 సంవత్సరాలు కూడా లేవు. నీకు నీ వయసు చూస్తే 50 సంవత్సరాలు లేవు. నువ్వు అబ్రహామును చూసితివా అని అన్నప్పుడు యేసు ప్రభువుల వారు ఏమనాలి? నా వయసు 33 సంవత్సరాలే. మీకు ఎలాగైతే తెలుసో నాకు కూడా అలానే తెలుసు. అబ్రహాం గురించి నాకేం తెలుసు అని అనాలండి. ఏమండి, అవునా? అనాలా వద్దా? అనాలి. కానీ యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఈరోజు ప్రపంచంలో ఎందరికో ఆయన పుట్టుక వెనక రహస్యం తెలియకుండా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభువుల వారు అంటున్నారు. ఏమంటున్నారు యేసు ప్రభువుల వారు? యేసు ప్రభువుల వారు, అందుకు యేసు ప్రభువుల వారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని అంటున్నారండి. ఎప్పుడున్నారంటే యేసు ప్రభువుల వారు? అబ్రహాం ముందు పుట్టారా, యేసు ప్రభువుల వారు ముందు పుట్టారా? అమ్మా మీకెప్పుడు తెలుసు? యేసు ప్రభువుల వారు ముందు పుట్టారా, అబ్రహాం ముందు పుట్టారా? మనకు తెలిసింది ఏంటంటే యేసు ప్రభు తర్వాత పుట్టారా అని అనుకుంటున్నాం మనం. కానీ యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు? నేను అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. ఆయన మనం అనుకుంటున్నట్టుగా ఆయన పుట్టుక 2000 సంవత్సరాలకు పూర్వం జరగలేదు. ఆయన ఈ లోకాలు పుట్టక మునుపు ఆయన ఉన్నారు. ఈ జగత్తుకు ఉత్పత్తి లేనప్పుడు ఆయన ఉన్నారు. ప్రియమైన వారలారా, కనుక ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏ కాలానికి చెందినటువంటి మహానుభావుడు అని అంటే, అసలు భూమి మీద కాలం అనేది లేనప్పుడు పుట్టినటువంటి దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. పరలోకపు తండ్రి యొక్క జ్యేష్ఠ సంతానమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆదియు అంతము లేనటువంటి గొప్పవారే యేసుక్రీస్తు ప్రభువుల వారు. సమస్తానికి ఆధారభూతుడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. అన్నింటికంటే ముందు ఉన్నవారే యేసుక్రీస్తు ప్రభువుల వారు. కనుక ఆయన ఉండటం వలననే మనకు ఈరోజు పుట్టుక అనేది జరిగిందండి. అందుకోసమే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా ఒక మంచి మాట రాయబడిందండి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే మనం చాలాసార్లు చదువుకున్నటువంటి మాట ఇది. చాలాసార్లు చదువుకున్నటువంటి మాట, 4 నుండి చదువుతాం. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన అంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తుల వారిలోని క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఉందో చూడండి. ఎప్పుడంటే మనల్ని ఏర్పరచుకున్నది ఆయన? ఈ జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎవరి ద్వారా కుమారులు కావాలి మనం? యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రికి కుమారులు కావాలి అనేది ఆయన సంకల్పం. ప్రియమైన వారలారు, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పటికే ఉన్నారా లేరా? ఇంకొక మాట చదివించనా, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, పదిహేనవ వచనం నుండి చూద్దామమ్మా. పదిహేనవ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని రాయబడిందండి. ఆది సంభూతుడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నింటికంటే ముందు ఉన్నవారు అని అర్థం. ఎవరి గురించి రాయబడిందో అది తెలుసు? ఈ మాట యేసు స్వామి గురించి రాయబడినటువంటి మాట. యేసు ప్రభుల వారి గురించి మరొకసారి చదువుదామా. ఆ ప్రభువుల వారు ఎలా ఉన్నారంట? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యేసుక్రీస్తు యందు సృజింపబడిను. సర్వమును యేసుక్రీస్తు ద్వారాను యేసుక్రీస్తును బట్టి సృజించబడిను. అవునా? ఎంత ఖచ్చితంగా ఉందో చూసారా? అని ఒక మంచి మాట రాస్తున్నారండి. ఆ యేసుస్వామి గురించి రాస్తున్నారు, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రకటన గ్రంథం 3:14 చూద్దాం ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథము 3:14 లవదోయకియలో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియును అయినవాడు చెప్పు సంగతులు అని అన్నారండి. అంటే పరలోకపు తండ్రికి జ్యేష్ఠ సంతానం ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడే యేసు ప్రభులు వారు ఉన్నారండి. అర్థమవుతుందా మీకు? అసలు భూమి లేనప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారు, సూర్యుడు లేనప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారు. సమస్తము ఎవరి ద్వారా కలిగింది? ఆయన ద్వారా కలిగింది. కనుక ఆయన పుట్టుక 2000 సంవత్సరాలకు పూర్వం అని చెప్పకూడదండి. ఆయన సృష్టి లేనప్పుడు ఉన్నారు, శరీరధారిగా ఎప్పుడొచ్చేశారు? 2000 సంవత్సరాలకు పూర్వం ఇక్కడికి రావలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆయన ఈ లోకమందు ప్రవేశించారు, ఆయన ఈ లోకమందు ప్రవేశించారు అని చెప్పాలి. ప్రియమైన వారలారు, ఆయన శరీరధారిగా ఈ లోకమందు ప్రవేశించారు. దానినే మన వాడుక భాషలో ఏమంటున్నాము? క్రిస్మస్ అని అంటున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఏదో ఒక స్టార్ పైన కట్టుకోవాలి, అమ్మా కొంత డెకరేషన్ చేసుకోవాలి, అమ్మా మంచి బట్టలు వేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ఇంకా కేక్ కట్ చేసుకోవాలి, మనం తినాలి, తర్వాత కాసేపు నిద్రపోవాలి, పండగ అంతటితో అయిపోయింది. ఇంతేనా? ఇంతకుమించి ఇంకేం పండగ లేదా? మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, ఎవరిదైనా పుట్టినరోజు జరుపుతున్నాం అనుకోండి, పుట్టినరోజు జరిపితే ఎవరికి ప్రయారిటీ ఇస్తాం, ఎవరికి ఎక్కువ విలువిస్తాం? అమ్మా ఎవరికి ఇస్తాం? కొత్త బట్టలు ఎవరు కొంటాం? పుట్టినరోజు ఎవరికైతే వాళ్ళకే కొత్త బట్టలు. కేక్ ఎవరితో కట్ చేపిస్తాం?
పుట్టినరోజు ఎవరిదైతే వాళ్ళతోనే కట్ చేపిస్తాము, వాళ్ళకే ఆ కేకు తినిపిస్తాం. బిర్యానీ ఎవరికి పెడతాం? ఎవరికి పెడతాం? పుట్టినరోజు వాళ్ళకి మెయిన్, అవునా కదా? పుట్టినరోజు ఎవరికైతే వాళ్ళకే మెయిన్, మిగిలిన వాళ్ళకి తర్వాత, అవునా కదా? పుట్టినరోజు ఎవరికి జరుపుకుంటామో వాళ్ళకి ఇంత ప్రయారిటీ ఇస్తామండి. ఇప్పుడు క్రిస్మస్ అనే ఈ పండగ మనం వద్దన్న ఆగరు, అంతేనా? ఈ పండగ చేసేటటువంటి జనం పుట్టినరోజు ఎవరిదని చెబుతున్నారు? ఎవరిదని చెబుతున్నారు? యేసు ప్రభువుల వారిదని చెబుతున్నారు. కేక్ ఎవరు కట్ చేసుకుంటున్నారు? వీళ్ళే కట్ చేసుకుంటున్నారు. ఎవరిది అంటున్నారు? వీళ్ళే తింటున్నారు. బిర్యానీ ఎవరిది చేసుకుంటున్నారు? వీళ్ళే చేసుకుంటున్నారు. వీళ్ళే తింటున్నారు. కొత్త బట్టలు ఎవరికి? వీళ్ళకే. పండగ మాత్రం ఇదేమన్యాయం అండి? అమ్మా, కనుక నువ్వు ఆయనకు ఏమైనా చేయాలి అని అంటే, ఇదిగో ఈ చిన్నవానిలోని, ఓకేనా, లోకంలోని ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, ఎందరో అల్పులుగా ఉన్నారు, ఆకలి తప్పులతో అలమటిస్తున్న వారు ఉన్నారు, సరిగ్గా బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేక బాధపడుతున్నటువంటి ఎందరో అభాగ్యులు ఈరోజు మన కళ్ళ ముందున్నారు. ప్రియమైన వారలారు, ఇదిగో నిజంగా కనుక క్రీస్తుకు చేయాలంటే ముందుగా ఎవరికి చేయాలి? వీళ్ళల్లో ఎవరికైనా చేయి. ఖర్చు మాత్రానికి మనం చేసుకోకూడదు ప్రియమైన వారలారు, ఇదిగో వాళ్ళకి చేయండి. అప్పుడు ప్రభువుకి మీరు చేసినట్లు లెక్క. హాస్పిటల్లో ఎంతోమంది రోగాలతో ఇబ్బంది పడుతున్నారండి. ఒక రూపాయి దిక్కు లేక, రూపాయి పెట్టేవాళ్ళు లేక హాస్పిటల్లో మగ్గిపోతున్న వారు ఉన్నారు. మనమేమో డబ్బులు ఎక్కువై పండగల పేరుతో మనం ఇక్కడ ఎంతో ఖర్చు చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారు. కనుక ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఓకే? కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పని చాలా జాగ్రత్తగా మనం చేయాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మహిమపరచబడే విధంగా ఉండాలి. దేవుడు మహిమపరచబడాలి అని అంటే మనం ఏం చెయ్యాలి, ఎలా చేస్తే దేవుడు మహిమపరచబడతాడో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతి మనందరం కలిసి జాగ్రత్తగా ఆలోచిద్దాండి ప్రియమైన వారలారా. లూకాసువార్త 2వ అధ్యాయంలోని ఒక విలువైనటువంటి మాట రాయబడిందండి. లూకాసువార్త 2వ అధ్యాయము, లూకాసువార్త 2వ అధ్యాయము 20వ వచనం చూద్దామమ్మా. 20వ వచనంలోని ఇదే ఈరోజు మన అందరం ధ్యానించబోయేటటువంటి అంశం. లూకాసువార్త 2వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. 20వ వచనం నుంచి అక్కడ ఏం రాయబడింది? అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అనే మాట రాయబడిందండి. మరలా అమ్మా, ఈ మాట చాలాసార్లు చదువుకున్నాం కదా మనం. గొర్రెల కాపరులంటే మనకు తెలుసు, జ్ఞానులంటే మనకు తెలుసు, అమ్మా, తర్వాత నక్షత్రం మనకు తెలుసు, పశువులతోటి తెలుసు, అంతేనా? మరియమ్మ గారు తెలుసు, యోసేపు గారు తెలుసు, ఇవన్నీ తెలుసు మనకి. కానీ ఇందులో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ జీవిత పాఠాలు, మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి కొన్ని మహోన్నతమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవాలి ప్రియమైన వారారా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటినీ గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రగానము చేయుచు తిరిగి వెళ్ళిరి అని ఉందండి. ఎవరు దేవుణ్ణి మహిమపరిచారంట? గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరిచారు. మరలా చెప్పండి, అందరూ ఎవరు మహిమపరిచారు? గొర్రెల కాపరులు ఎవరిని మహిమపరిచారు? దేవుణ్ణి మహిమపరిచారు. మిమ్మల్ని అందరిని అడుగుతాను, గొర్రెల కాపరులకు ఎక్కువగా దేవుని గురించి తెలిసి ఉంటుందా? చదువుకున్నటువంటి మనకు దేవుని గురించి ఎక్కువగా తెలిసి ఉంటుందా? అమ్మ, ఎవరికి ఎక్కువగా తెలుసు? అమ్మ, మనకు తెలుసా మనకు తెలియదా? మనకు తెలుసా తెలియదా? మనకు తెలియాలండి. గొర్రెల కాపర్లకు ఎక్కువగా తెలిసే ఉండే ఛాన్స్ ఉందా? అక్కడ ఉన్నటువంటి ఎందరో అభాగ్యులు, ఇంకెంతోమంది విశ్వాసులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలిసే అవకాశం ఉందా దేవుని గురించి? అసలు మన పుట్టుక ఎందుకో తెలుసా? మన పుట్టుక కారణం అసలు దేవుణ్ణి మహిమపరచడం కోసమే మనకి ఇక్కడికి వచ్చామండి. అసలు దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి ముందుగా మనకు తెలియాలి. గొర్రెల కాపరులు మహిమపరిచారంట. అమ్మా, ఎవరు గొర్రెల కాపరులు? ఎవరిని మహిమపరిచారంట? దేవునిని మహిమపరిచారంట. మరి మనం మహిమపరచాలి కదా, మనం మహిమపరచాలా వద్దా?
మనం మహిమపరచాలి. మహిమపరచాలంటే అసలు మహిమపరచడం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. అమ్మా, గ్లోరిఫయింగ్ గాడ్ అంటే అర్థం ఏంటిది అసలు? హౌ టు గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఏం చేద్దాం చెప్పండి? గట్టిగా కళ్ళు మూసుకొని ఓకేనా, పూనకం వచ్చినట్టుగా చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుకుంటా చేసామనుకోండి దేవుణ్ణి మహిమపరిచినట్టేనా? లేకపోతే ఏం చేయాలి మరి? అమ్మా ఏం చేద్దాం? ఒక 4 మీటింగులు పెట్టేసేసి ఒక 10 కరపత్రాలు పనిచేస్తే దేవుణ్ణి మహిమపరిచినట్టేనా? అంతటితో అయిపోయిందా అమ్మా? లేకపోతే ఇది కాదు, దేవుణ్ణి మహిమపరచు. అసలు ఇక్కడ గొర్రెల కాపరులు ఏం చేశారంట? దేవుని మహిమపరిచిరి అని ఉందండి. అసలు గొర్రెల కాపరులు ఎలా దేవుణ్ణి మహిమపరిచారు అది మనకు అర్థం కావాలి. అసలు దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. దేవుణ్ణి మహిమపరిచిన వారు ఎవరన్నా బైబుల్లో ఎక్కడైనా వచనాలు రాయబడ్డాయంటే యేసు ప్రభుల వారు స్వయంగా ఒక మాట చెబుతున్నారండి మనకు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. Chapter 17 verse 4 యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని అంటున్నారండి తండ్రి. నా తండ్రి ఏమంటున్నారు ఆయన? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని. అంటే దేవుని పరలోకపు తండ్రిని మనం మహిమపరచాలంటే ముందు మనం ఏం చేయాలా? మనకు ఏ పని అయితే మనకి ఇచ్చారో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చటమే దేవుని మహిమపరచటం. మత్తయి సువార్తలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం అమ్మా. 16వ వచనం చూద్దాం. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు సత్క్రియలు చేయాలమ్మా, వాక్య సంబంధమైనటువంటి క్రియలు చేయాలి. ఇదిగో దేవుడు ఏదైతే తన మనసులో కోరుకున్నాడో ఆ మనసులో కోరుకున్నటువంటి ఆ కోరికలు మీ జీవితంలో, మీ ప్రవర్తనలో కనబడాలి, మీ క్రియలలో కనబడాలి, మీ ప్రవర్తనలలో కనబడాలి. అప్పుడు ఎవరు మహిమపరచబడతారంట? పరలోకంలో ఉన్నటువంటి ఆ కన్న తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పుడు దేవుని గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరులు మహిమపరిచారండి. ఎలా మహిమపరిచారు ఇది మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. ఎలా మహిమపరిచారు వాళ్ళు? అసలు వాళ్లకు ఎలా తెలుసు అని అంటే, వాళ్ళు బెత్లహేముకు దగ్గర ప్రాంతంలోని గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరులు. అందరూ చెప్పండి ఎక్కడ వాళ్ళు? బెత్లహేముకు దగ్గరలోనే ఉన్నారు అమ్మ, పొలాలలోని గొర్రెలను కాసుకుంటున్నారు. గొర్రెలను కాసుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకొని ఉండొచ్చు అంటారు? MBA MCA చదివి ఉంటారంటారా అమ్మా? బైబిల్ను ఒక 4 రౌండ్లు చదివి ఓకేనా, ధర్మశాస్త్రం అంతా కూడా పఠించి BBTH MBTH ఓకేనా, మాస్టర్ ఇన్ బైబిల్ థియాలజీ ఏమైనా చేసి ఉంటారంటారా? పాపం వాళ్ళకి అసలు చదువు వచ్చో రాదో కూడా తెలియదండి. ఏమీ తెలియనటువంటి అమాయకులు. వీళ్ళు ఎక్కడున్నారు? పొలంలో ఎక్కడో ఉన్నారు. వాళ్ళ పనిలోని వాళ్ళు ఉదయం లేస్తే పొలాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒకే పని. ఏంటో పని? గొర్రెలను ఎలా మేపుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాటిని మరలా తెచ్చుకోవాలి, వాటికి పాలు పితుక్కోవాలి, గొర్రె పిల్లలు కంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏవైనా సరే గొర్రె పిల్లలకు గనక దెబ్బ తగిలితే వాటిని కట్లు కట్టుకోవాలి, గాయాలు మాంచుకోవాలి, ఆ గొర్రె బొచ్చు కత్తిరించుకోవాలి, వాటిని అమ్మేసుకోవాలి అమ్మ. అవసరమైనప్పుడు ఈ గొర్రె పిల్లలను కూడా కొన్నింటిని అమ్ముకుంటూ ఉంటుంటారు.
ఎందుకోనంటే ఆ ప్రాంతంలోని బెత్లహేము, యోదయ, గలిలయ, సమరయ ఆ దేశాలలోని గొర్రెల వ్యాపారం అనేది బాగా జరిగింది. అక్కడ గొర్రెల వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే, మీ అందరికీ కూడా ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను, ఐగుప్తు అనేటటువంటి దేశంలోని ఈ ఇజ్రాయేలీలు, యాకోబు పిల్లలు, 12 గోత్రాల వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరూ దేవునికి మొరపెట్టారు. మొరపెట్టారా లేదా? మొరపెట్టారు. నాయన, ఏంటి మా బ్రతుకిది? నువ్వేమో అబ్రహాముకు దేవుడు అని విన్నాము, ఇస్సాకుకు దేవుడు అని విన్నాము, యాకోబుకు దేవుడు అంట, మరి ఎంతో గొప్పగా విన్నాం కదా, మా బ్రతుకులేంది ఎలా ఉండిపోయాయి, మేమేంటి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాము అని దేవుడికి మొరపెడితే, అప్పుడు దేవుడు మోషే మహానాయకత్వంలోని అక్కడి నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసండి. ఆ లాస్ట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంటు? ఇదిగో, ఈ ఫరో అనేటటువంటి రాజు, ఐగుప్తీయుల రాజు, ఇక్కడ పుట్టినటువంటి ఇజ్రాయేలీలలో పుట్టిన మగబిడ్డలలో ఎందరో పసిపిల్లలను, ఒకవేళ కనుక వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఎదురు తిరుగుతారేమో, యుద్ధం చేసి చంపేస్తారేమో అన్నటువంటి ఆలోచనతో ఈ పసిబిడ్డలను పుట్టుకలోనే చంపేసేసాడు. వీడు ఏం చేశాడు? పుట్టుకలోనే చంపేశాడు. కాబట్టి ఇదిగో, ఇజ్రాయేలీలందరికీ కూడా ఒక పండగ చేయండి. ఇప్పుడు ఆ పండగ పేరే పస్కా పండుగ. ఏంటి ఆ పండగ? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రోజున ఏం చేయమంటున్నాడో ఒక్కసారి చూద్దామమ్మా. ఏం చేయమంటున్నాడు? నిర్గమకాండము, నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చకచక చదువుదామండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకిది మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను, బాగుంది కదా పాయింట్, ఏంటిదంట? గొర్రె పిల్లనైనను, నెక్స్ట్ మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను అని ఉందండి. ఏం చేయాలంటమ్మా? ఈ పండగ రోజున ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ వాళ్ళ లెక్క చొప్పున, మనం 10 మంది ఉన్నామా, 10 మంది కలిపేసి ఒక గొర్రె పిల్లను తినగలుగుతామా? అయితే ఒక గొర్రె పిల్లను తీసుకోండి. ఒకవేళ 10 మందికి 2 కావాలా, 2 తీసుకోండి, లేదా 3 కావాలా, 3 తీసుకోండి. లెక్కల చొప్పున ఏం కావాలి? గొర్రె పిల్లలను కొనుక్కోవాలి. ఏమిటి అనమంటున్నారు? గొర్రె పిల్లలను పస్కా పండుగకు ఖచ్చితంగా కూడా వీళ్ళు వధించటం అనేది అవసరం. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? ఇజ్రాయేలీలలో ఏ కుటుంబంలో కూడా వెజిటేరియన్స్ లేరు. ఉన్నారంటారా? నా అంతా ఫుల్ నాన్ వెజే. అవునా? అంతా నాన్ వెజిటేరియన్సే. ఓకేనా? ఏం కొనాలంటే ఇప్పుడు గొర్రె పిల్లలు కొనాలి. అది కూడా ఏ పండక్కి? పస్కా పండక్కి. ఈ పండక్కి కొనేటప్పుడు డిమాండ్ ఉంటుందా ఉండదా? చాలా ఉంటుంది. అది కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు గొర్రె పిల్లలు? మరలా శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలై ఉండాలి. ఆ కుంటిదో, గుడ్డిదో, లేకపోతే రోగం కలిగిందో, ఏది ఉండకూడదు. అలా శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను వాళ్ళు సప్లై చేసుకుంటూ ఉంటుంటారు. కనుకనే ఆయా ప్రాంతాలలో గొర్రెల కాపరులు వాటిని బలంగా పోషించి ఆ గొర్రెలను అమ్ముకుంటూ గొర్రెల వలన తమ జీవితాలను గడుపుకుంటూ ఉంటారు. అలాంటి గొర్రెల కాపరులు ఎందరో ఆ దేశంలో నివసించారు. అందులోనే ఒక గొప్పవాడే దావీదు. మీ అందరికీ తెలుసు దావీదు ఎవరు? ఒక గొర్రెల కాపరి. దావీదు ఎవరు? ఒక గొర్రెల కాపరి. ఆ తరువాత ఇదిగో, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కాలానికి వచ్చేసరికి కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారండి. అమ్మా, పొలాలు ఏమన్నా వాళ్ళకి కొత్త? రోజు పోయే పొలాలే. అమ్మా, రాత్రి వేళ గొర్రెలు కాసుకోవటం వాళ్ళకి ఏమన్నా కొత్త? అమ్మా, ఏం చేస్తారు? గొర్రెలు కనుక నైట్ ఉందనుకోండి, నైట్ చుట్టూ కూడా కాపలాగా వాళ్ళు ఏం చేస్తారు? రౌండప్కి ఏదైనా కడతారు, లేకపోతే కుక్కలను ఏదో కాపలా పెడతారు వాటికి. వీళ్ళు అవసరం అనుకుంటే ఆ గొర్రెల చుట్టూ కూడా వీళ్ళు పడుకుంటూ ఉంటుంటారు, కాకడాలు వెలిగించుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఏమైనా జంతువులు దాడి చేస్తాయేమోనని అప్రమత్తంగా బ్రతుకుతూ ఉంటారండి.
ఎలాంటి బ్రతుకులో, ఎలాంటి వీళ్ళ జీవితంలోని ఎన్నో రాత్రులు పొలాల్లో గడిపారండి వీళ్ళు. ఎన్నోసార్లు పొలాల్లోకి వెళ్ళారు, కానీ ఏ రోజు కూడా ఒక అద్భుతం వాళ్ళ బ్రతుకులు జరగలేదు. కానీ ఒక రాత్రి జరుగుతున్నటువంటి వింతైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన వారిని చాలా ఆలోచింపజేసింది. ప్రియమైన వార్లారా, సడన్గా పరలోకంలో నుండి ఒక దేవదూత సడన్గా వచ్చేసిందండి. సడన్గా వచ్చేసినప్పుడు ఏమైంది ఒకసారి చూడండి. మరలా లోకసువార్త 2వ అధ్యాయము, లోకసువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూద్దామమ్మా. 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను అని ఉందండి. ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను ఒక మాట. మీరు ఇక్కడ ఉన్నారు, మీ దగ్గరికి ఏకంగా సీఎం గారి దగ్గర ఉండే సెక్యూరిటీ సడన్గా మీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? మీరు ఇంపార్టెంట్ అయితే ఆగుతారా, అసలు పనికి రాకపోతే ఆగుతారా? మీరు చాలా ఇంపార్టెంట్ అయితేనే మీ దగ్గరకు వచ్చింది, అవునా కదా? అవునా కదా అంటారా? అమ్మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే పర్సనల్ సెక్రటరీ పిఏ సడన్గా నా దగ్గరకు వచ్చి రవి గారు అని అన్నాడు అనుకోండి, నా దగ్గరకు రాడు. వచ్చాడంటే అర్థం ఏంటది? నేను ఇంపార్టెంట్ అని ఇచ్చేనే కదా వచ్చేది, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు వచ్చినటువంటి ఈ దేవదూత ఎక్కడి నుండి వచ్చింది? పరలోకంలో నుండి బయలుదేరింది. ఎక్కడికి వచ్చేసింది? గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చేసిందండి. అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే నిజంగా వీళ్ళు గొప్పవాళ్ళు అయితే వచ్చిందా, లేకపోతే వీళ్ళు గొప్పవాళ్ళు కాకపోతే వచ్చిందా? వీళ్ళు నిజంగా గొప్పవారే. ప్రియమైన వారులారా, ఎవరి దృష్టికి గొప్పవారు? దేవుని దృష్టికి గొప్పవారండి నిజంగా, దేవుని దృష్టికి గొప్పవారు. ప్రియమైన వారులారా, అందుకంటే అనేక సంవత్సరాలకు పూర్వమే వాళ్లకు చెప్పడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి యూదులకు, ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయులకు, శాస్త్రులకు అనేక ప్రవచనాలు ఉన్నాయి. అయినా మీరు ఎదురు చూస్తున్నారు కదా, మీకోసం ఒక రక్షకుడు రాబోతున్నాడు, మీకోసం ఒక రక్షకుడు రాబోతూ ఉన్నారు, ఇదిగో పస్కా బలి పశువులు మీరు ఇస్తూ ఉన్నారు కదా, ఆ పస్కా బలి పశువు ఒకనొక దినాన ఆగిపోతూ ఉంది, ఆ బలి పశువు స్థానంలోనికి ఆయనే బలిగా మారటం కోసం ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తాడు దేవా? యెషయా చెబుతూ ఉన్నాడు, కన్య ద్వారా ఆయన వస్తాడయ్యా. ఎలా వస్తాడు ఆయన? అమ్మా కన్యకి ఎవరైనా పుట్టడం మనం చూసామా? అమ్మా మన అందరం ఉన్నాము, మనందరం ఎలా పుట్టాము చెప్పండి. మన అందరం పుట్టుకు వెనక కారణం అమ్మా నాన్నలకు గర్భఫలముగా, తల్లిదండ్రుల గర్భఫలముగా మనం పుట్టాం. మొదటి మానవుడు ఎలా పుట్టాడు? ఆదాము ఉన్నాడు, ఆదాముకు తల్లి తండ్రి లేకపోయినా దేవుడు ఎక్కడి నుండి? మట్టిలో నుండి తీసి జీవవాయువును ఊది అతనికి జన్మనిచ్చినటువంటి దేవుడు. తర్వాత ప్రక్కటెముక నుండి తీసినటువంటి దేవుడు. కయ్యూన్ అనేటటువంటి వ్యక్తిని వాళ్ళిద్దరి గర్భఫలముగా ఇచ్చినటువంటి దేవుడు. ఇన్ని జననాలు లోకంలో ఉంటే ఈ సృష్టిలోని అతి విచిత్రమైన, అతి వింతైన శాస్త్ర పరిజ్ఞానానికి కూడా అంతు చిక్కనటువంటి ఒక జననం జరగబోతుంది. ఆ జననమే ప్రపంచ చరిత్రలో పురుషుణ్ణి ఎరుగకుండానే ఒక పుట్టుక అనేది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ ఎప్పటికీ తెలియదు. ప్రియమైన వాళ్ళ, ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలియదండి. ఆ పుట్టుకే ప్రపంచంలో ఉండే ఒక్కడికే అలాంటి పుట్టుక జరగాలి, ఆ భూమి మీదకి వచ్చే ఒకే ఒక్కడికి జరగాలి, ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మహానుభావుడు వస్తున్నాడు అన్న సంగతి ఆ రోజు ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులకు, పండితులు అనుకునే వారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతమందికి చెప్పినా కూడా ఎవ్వరూ రెడీ కాలేదండి. రెడీ కాలేదు కనుకనే దేవుడు ఒక మంచి మాట కొరంతీయులకు రాసిన పత్రికలో రాశారమ్మా. చూద్దామా ఒక మాట, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి, సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేరు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు
అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు మాకు గద చెప్పాలి దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే, మేము గద దేవుడు పని చేయాలి ఏదన్నా ఉంటే, దేవుడు గనక భూమి మీద ఎవరికైనా గనక ఏదైనా సమాచారం అందించాలంటే మేము కదా ముందుండాలి అని అనుకుంటూ గర్వంతో వెర్రవీగుతున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వాళ్లకు సిగ్గు కలగటం కోసం దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎవరినంటమ్మా, లోకములో ఉండు వెర్రి వారిని. ఏమంటే గొర్రెల కాపరికి ఏం తెలుసు అండి అసలు, కానీ ప్రపంచంలోకి ఉన్నటువంటి ఇంత గొప్ప న్యూస్, ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎందరికో ఆనందాన్ని కలుగజేసే ఇంత గొప్ప గుడ్ న్యూస్ ఇది ఎవరి ద్వారా వెళ్ళాలనుకున్నాడు దేవుడు? దేవుడు గొర్రెల కాపరుల ద్వారా అనుకుంటున్నారంటే ప్రేమైన వరలయ్యల పద్ధతి ఎంత మంచిగా దేవుడికి నచ్చితేనండి. అమాయకత్వం లోకంలో వెర్రివారిగా ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టికి మాత్రం గొప్పవారిగా ఉండాలి ప్రేమైన వారల. అందుకోసమే పరలోకంలో నుండి దేవదూత ఎప్పుడైతే అక్కడికి వచ్చేసిందో చుట్టూ కూడా ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు వచ్చేసిందండి. మన దగ్గరికి సడన్గా ఎంతమంది ఉన్నాం ఇప్పుడు, ఎప్పుడూ చూడనటువంటి దేవదూతను ఎవరు చూసాము మనం? మీరేమైనా చూసారా అమ్మా? ఒక దేవదూత సడన్గా ఇక్కడికి వచ్చిందనుకోండి, ఒక్కడుంటాడా సంఘంలో? అమ్మా ఒక్కడుంటాడా? ఇప్పుడు సడన్గా అది కూడా ఎప్పుడు? అది అర్ధరాత్రి టైం, మిడ్ నైట్ టైంలోని సడన్గా వచ్చేసింది. ఆ పొలాలన్నీ కూడా ఒక్కసారిగా ఏమైపోయినాయి, ఒక్కసారిగా బ్రైట్గా ఏమంటారు, ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయిందండి. వెలుగుతో నిండిపోయినప్పుడు వీళ్ళకి ఒక్కసారిగా గజగజలాడిపోయారు ప్రేమైన వారలారు. ఆ మాట చూడండి ఎంత బాగుందో అక్కడ 9వ వచనం, లూకాసువార్త 2వ అధ్యాయము. మరలా ఇక్కడికి వచ్చారండి, లూకాసువార్త 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారు మిక్కిలి భయపడిరి, మిక్కిలి భయపడిరి. అమ్మో ఏందో జరుగుతుంది, మా జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి వెలుగును, ఇంత గొప్ప ఆకారాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఏం జరుగుతుంది అని భయపడుతున్నారు. భయపడే సమయానికి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆ వెర్రివారితో చెబుతున్నటువంటి మాట, లోకంలో మీరు అభాగ్యులేమో కానీ, లోకంలో మీరు వెర్రివారేమో కానీ, లోకంలో మీరు విలువలేని వారేమో కానీ, నా దృష్టికి మీరు గొప్పవారు, నా పనికి మీరు యోగ్యులు, నన్ను మహిమపరచడం కోసమే భూమి మీదకు పంపబడిన వారు, నా పనిలో సాధనాలుగా ఉండవలసిన వారు, నా పనికి నమ్మకస్తులు మీరు. ఈ మాట గనక నేను ఎవరికి చెప్పినా వారు నా మాటను పట్టించుకోరు, అభాగ్యులుగా ఉన్నవారు, వెర్రివారిగా ఉన్నవారు మీరైతే నా బాధను అర్థం చేసుకోగలరు, నా మాటకు విలువ ఇవ్వగలరు అని దేవుడు తలంచి ప్రియమైన వారలారా వాళ్ళకి ఒక మంచి మాట చెబుతున్నారని, భయపడద్దు. ఎంత మంచి మాట అండి, భయపడకుడి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటుందండి దేవదూత. మరల చూడండి ఆ మాట ఎంత బాగుందో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ. ఏదో కేవలం మీకోసం కాదు ఈ గుడ్ న్యూస్, అమ్మా మీకు కోసం కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళ కోసం కాదు, ప్రపంచ మానవ చరిత్రలోని మనుషులుగా పుట్టిన ఏ మనుషుడైనా ఈ లోకంలోనికి రావటమే, కానీ తిరిగి మరలా పరలోకానికి చేరే భాగ్యం ఏ ఒక్కడూ నోచుకోవటం లేదు. కారణం పాపమనే ఊబిలో దిగిపోతూ ఉన్నారు, పరిశుద్ధత వైపుకు తిరిగి రాలేకపోతూ ఉన్నారు. కనుక ఆ పాపపు ఉరి నుండి, పాపపు మరణం నుండి మిమ్మల్ని తప్పించుటకు ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం ఈ లోకమునకు వచ్చెను, తరువాత ఏమంటే మరణించను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను, ఇదే సువార్త అని అనుకుంటున్నాం. కానీ ప్రపంచంలోని ఓకేనా అందరికీ కూడా బైబుల్లో రాయబడిన ప్రతి వచనము శుభవచనమే ప్రియమైన వారలా. కాబట్టి ముఖ్యమంత్రి వస్తుండంటేనే అది ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్ న్యూస్ అనుకుంటే, ఏకంగా లోకాలనేలే చక్రవర్తే ఈ లోకానికి వస్తున్నాడు అని అంటే
ఏమంటే బాగా ఆలోచించండి, అది ఎంత శుభవార్త అయి ఉండాలి, ఎంత గొప్ప సువార్తమానమై ఉండాలి. అందుకోసమే ఆయన అంటున్నారు, ఏమంటున్నారమ్మా, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడినాడు. అమ్మా ఏమని రాయబడింది, ఈయన ప్రభు అయిన క్రీస్తు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట, ప్రభు అయిన క్రీస్తు. ఏమండి క్రీస్తు అని అనగానే వీళ్ళకి తెలుసు అంటారా తెలియదంటారా? ఒకవేళ తెలియకపోతే వీళ్ళు వెంటనే ఒక మాట అడగాల, క్రీస్తు అంటే ఏంటండి, క్రీస్తు అంటే ఎవరండి, అసలు ఆ క్రీస్తు గురించి మాకేంటండి అవసరం అని అనాలండి. కానీ వీళ్ళకి ఆల్రెడీ క్రీస్తు అనే ఆయన మహానుభావుడు ఒక ఆయన వస్తాడు, మెస్సయ్య అనే ఆయన ఒక ఆయన వస్తాడు, మన పాపాలకు విమోచన కలిగిస్తాడు అన్నటువంటి ఆ ఆలోచన, అన్నటువంటి నమ్మకం, ఆ వివరణ అప్పటికే తెలుసు. ప్రియమైన దేవుని పిల్లల ఎవరికి, అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందులోని ఇదిగో ఈ గొప్ప గుడ్ న్యూస్ ఎవరి ద్వారా చెప్పించాలి, ఇప్పుడు ఇప్పుడు ఇలాగ చెప్పారండి. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, ఇదే మాట మీకు చెప్పారనుకోండి మీరేం చేస్తారు చెప్పండి. ఇదే మాట దేవదూత వచ్చేసేసి నైట్ పొలంలో మీరే ఉన్నారు, పొలంలో మీరుంటే మీ దగ్గరకు వచ్చేసారు, మీ దగ్గరకు వచ్చేసేసి ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. మరి ఎలా గుర్తుపట్టాలి అని అంటారా, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఇదిగో పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నారు ఆయనకి, మీరు పోయి చూడొచ్చు బెత్లహేములో ఉన్నారని చెప్పారు. మీరేం ఆలోచిస్తారు చెప్పండమ్మా. దేవదత్తలు తిరిగి వెళ్ళిపోయారు, తర్వాత మీరేం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? మంచి నిద్రలో వచ్చేసేసి వీళ్ళు నిద్ర అంతా చెడగొట్టారు, మంచి నిద్రలో వచ్చి చెడగొట్టేసేసారు. పైగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, ఇప్పుడు పొలంలో ఉన్నాం. ఆయన పుట్టింది ఎక్కడ, బెత్లహేములో. ఆయన పుట్టింది ఎక్కడ, బెత్లహేములో, శరీరధారిగా వచ్చినట్టు. ఇంతకుముందు పుట్టుకంటే ఆయన ఎప్పటికో జరిగిందని చెప్పినాం, ఎప్పుడో ఆయన ఉన్నారు, శరీరధారిగా మన మధ్యకు వచ్చేసారు. ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు, బెత్లహేములో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు, పొలంలో ఉన్నారు. పొలంలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలా, బెత్లహేముకు పోవాలనుకోండి, గొర్రెల పరిస్థితి ఏంటి అమ్మా, గొర్రెల పరిస్థితి ఏంటి? ఒకవేళ గొర్రెలకు వీళ్ళే ఓనర్లు అనుకోండి, ఓనర్లు అనుకుంటే అంత పెద్ద సంపదను వదిలేసి పోతారా, మీరైతే పోతారా? ఒక్కొక్క గొర్రె 5,000, 100 గొర్రెలు ఉన్నాయి, 5 లక్షలు మామూలు అనుకున్నావా, ఇంత పెద్ద ఆస్తి వదిలిపెట్టి అట్టబోతాము ఈ టైంగా టైంలో, కావాలంటే రేపు పొద్దుపూట మామూలు ఎవరైనా వచ్చిన తర్వాతలా వాళ్ళని ఇక్కడ ఉంచేసేసి మేము పోతాంలే అని అనుకుంటాం మనమైతే. ఒకటి, రెండోది ఒకవేళ కనుక వాళ్ళు గొర్రెల కాపర్లు ఓనర్లు కాకుండా వాళ్ళు ఒకళ్ళ జీతానికి పనిచేసే వాళ్ళు అనుకోండి, ఒకవేళ కనుక ఆ టైంలో పోతే వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా, ఈ టైంలో కనుక ఈ గొర్రెలను ఇడిచిపెట్టి పోతే ఈ గొర్రెల్లో ఏదైనా ప్రమాదం జరిగితే మా ఓనర్ అనవసరంగా మా ఉద్యోగాలు తీసేస్తాడు, అనవసరంగా మా మీద పెనాల్టీ వేస్తాడు, అనవసరంగా ఎందుకులే అక్కడికి పోవటం ఎందుకులే, రేపు పొద్దున్న చూసుకుందాంలే అని అనుకుంటామండి ఎవడైనా సరే. అవునా అమ్మా? ఎప్పుడైతే ఈ మాటలు వాళ్ళతో చెప్పారో ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకంలో నుండి దేవదూత పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చిందంటే వీళ్ళు ఒక్కటే ఆలోచన చేసుకున్నారండి. ఏమండి మీరు బాగా ఆలోచించండి, పరలోకంలో నుండి వచ్చినటువంటి జీవాహారం అండి ఈ గ్రంథం మన చేతికి. ఈ గ్రంథం మన చేతికి వస్తే 4 అడుగులేసి ఈ వాక్యం వినడానికి కష్టమే, ఈ 4 అడుగులేసి వాక్యం చెప్పడానికి కష్టమే, దీన్ని ప్రకటించడానికి కష్టమే. ఎక్కడైనా ఒక 10 కిలోమీటర్ల దూరంలో వాక్యం చెబుతున్నారంటే అక్కడికి వెళ్ళడానికి బద్ధకమే, బస్ ఛార్జీలు ఇవ్వాలి, లేకపోతే అక్కడికి పిలిచి భోజనం పెట్టాలి, బిర్యానీ పెట్టాలి, ఛార్జీలకి ఇవ్వాలి. ఇలా ఇస్తే వాక్యం వింటున్నారంటే ఎంత గొప్ప విశ్వాసులు అండి. ఇలాంటి వాళ్ళు ఉంటే అంత, ఊడితే అంత. ఏమండి బాగా ఆలోచించండి, గొర్రెల కాపరులు ఏం తెలుసుకున్నారండి వాళ్ళకు? వాళ్ళు ఒక్కటే ఆలోచన చేసుకొని ఉన్నారు, మనము దేవుని దృష్టికి ఎంత గొప్పవారిగా విలువ కలిగిన వారిగా ఉంటే పరలోకంలో నుండి దూత బయలుదేరి లోకాలను దాటి మన మధ్యకు రావాలి, లోకాలను దాటి దేవుడు ఇక్కడికి ఆయన పంపిస్తే పొలంలో నుంచి ఊరికి వెళ్ళడానికి కూడా మనం అడుగు వేయకపోతే ఈ జన్మ వృధా, వేస్ట్ అని అనుకున్నారండి.
అని అనుకున్నారు. అందుకోసమే వాళ్ళు చూడండి ఏమనుకుంటున్నారు, ఒక్క మాట ఏమనుకుంటున్నారు, 15వ వచనం, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, ఏమండి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి, దేవదూత ఒక దూత వచ్చి ఒక్క మాట చెప్పేసింది, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని ఒక మాట చెప్పగానే పరలోకంలో ఉన్నటువంటి దూతల సమూహం అంతా కూడా, ఒక్క దూత కూడా పరలోకంలో మిగలకుండా అందరూ వచ్చేసారంట. చూడండి 12వ వచనం, 12వ వచనం, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచితరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఎవరంటమ్మా, ఒక దూత గుడ్ న్యూస్ చెప్పింది, ఒక దూత గొర్రెల కాపరులతో ఆ సమాచారాన్ని అందజేసింది. వెంటనే పరలోకంలో ఉన్న సైన్య సమూహము ఉందన్నమాట, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి మొత్తం దిగి వచ్చేసారండి. ఎక్కడి నుండి? పరలోకంలో ఉండి. ఎక్కడికి వచ్చేసారు? భూలోకానికి వచ్చేసారు. అది కూడా ఏ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? కరెక్ట్గా గొర్రెల కాపరుల దగ్గర ఉన్నారండి. ఏమంటే పరలోకంలో ఉన్న ఇంత గొప్ప సైన్యాలు భూమి మీదకి వచ్చినాయి అంటే యేసు ప్రభువుల వారి విలువ ఎంత గొప్పదండి. ఎంత గొప్పవాడైతే వాళ్ళకి తెలిసిన జ్ఞానం మన కోసం మన మధ్యకు వస్తే మనకు తెలియకపోవటం నిజంగా బాధాకరం ప్రియమైన వాళ్ళు. మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించడానికి పరలోకపు మహిమైశ్వర్యాన్ని విడిచి వచ్చేసాడు. ఒక పేదవాడిగా, ఒక నిరుపేదగా, పశువుల తొట్టిలో పశువులుండే చోట ఉండాల్సిన కర్మ ఆయనకి ఏంటండి? లోకాలను కలిగించిన వాడు, ఎక్కడైనా సరే ఉండగలిగిన వాడు, సమస్తానికి ఆధారభూతుడైన వాడు, నీకోసం నా కోసం తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు అంటే ఆయన చెంతకు వెళ్ళడానికి మనం ఎంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి, మన జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలంటే మనల్ని మనం ఇంకా ఎంతగా తగ్గించుకుంటూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి ప్రియమైన వాళ్ళు. పరలోక సైన్య సమూహాలు వచ్చేసినాయి. ఆ దూతలు ఎప్పుడైతే వచ్చేసారో ఈ గొల్లల మనసంతా నిండిపోయిందండి, దేవుని మాటలతో నిండిపోయింది వారి హృదయాలు నిండిపోయిని కనుకని వాళ్ళు అంటున్నారు, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు అనుకుంటున్నారండి, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. నమ్మారా నమ్మలేదా? అమ్మా నమ్మారా నమ్మలేదా? మనోళ్ళు నమ్ముతారా నమ్మరా? అమ్మా ఇదే మాటలు కనుక మనోళ్ళకి చెబితే, ఇదే మాటలు కనుక మనోళ్ళకి చెబితే ఏదో కల్లాగా అలా జరిగిపోయింది కానీ నిజంగా దేవుడు మన దగ్గరకు వస్తాడా ఏంటి అని అనుకుంటాం మనం. ఆలోచించండి ప్రియమైన వారలారా, వాళ్ళు వెంటనే ఆలోచించుకుంటున్నారండి, జరిగినటువంటి ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు విన్నాము మనం, ఇప్పుడు విన్నదాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం మనసంతా నింపుకున్నారండి వాక్యంతో, హృదయం అంతా కూడా వాక్యంతో నింపేసుకున్నారు. నింపేసుకున్న తర్వాత ఒకే ఒక ఆనందం, రక్షకుడు మన మధ్యకే వచ్చాడంట. ఇంకా మనం ఇక్కడ ఉంటే కుదరదు. ఇదిగో లోకంలో ఉన్నటువంటి గనులు అనుకున్నవారు, జ్ఞానులు అనుకున్నవారు, వాళ్ళకి ఎవరికి దక్కనటువంటి భాగ్యాన్ని మనకు దక్కించాడంటే దేవుడు, ఆయన ఖచ్చితంగా మన మీద నమ్మకం పెట్టుకొనే పరలోకంలో నుండి దూతలను పంపించి మనకు ఈ వర్తమానాన్ని, ఈ సువర్తమానాన్ని మనకు అందించాడు. ఏమండి ఒకప్పుడు లోకంలోని మనం నాశనమైపోతున్న స్థితిలో ఉంటే దేవుడు ఎందుకు మనల్నే మార్చుకొని, మనల్నే దేవుడు వాక్యం వినిపించి ఆయనకు సాధనాలుగా మనల్ని నిలబెట్టుకున్నాడండి? సంఘంలోకి వచ్చినటువంటి మనం ఏం చేస్తుంటుంటాం? అమ్మ ఏం చేస్తుంటుంటాం? చల్లగా ఫ్యాన్ వేసుకొని అమ్మ కునుకుతూ ఎప్పుడు ఆమెనంటే ఇంటికి పోదామా అన్నట్టు ఎదురు చూస్తుంటాం. ఏం కావాలంటే అప్పుడు సంఘంలోకి ఎందుకు దండగా? మనకిచ్చినటువంటి గొప్ప సువర్తమానం ఏంటది? ఆ రక్షకుణ్ణి ప్రకటించాల్సిన బాధ్యత మనకు లేదా? అనేకులను మార్చాల్సిన బాధ్యత లేదా? ఒకచోట ఇల్లు తగలబడిపోతూ లోపలున్న వాళ్ళు అరుపులు వినిపిస్తూ ఉన్నప్పుడు నిజంగా గనక ప్రేమ కలిగిన ఏ ఒక్కడు కూడా బయటుండి సంతోషగానాలు చేయడు ప్రియమైన వాళ్ళు. అగ్నిలో నుండి ఒక్కరినైనా తప్పించడం కోసం తన వంతు తాను ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. మన చుట్టూ ఉన్నటువంటి లోకం అగ్నిలోకి జారిపోతుందండి, నిత్యాగ్ని గొండవలోకి జారిపోతుంది ప్రియమైన వాళ్ళ. కనుక
దేవుని వాక్యంలో మనం ఎదగాలి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించాలి, మన హృదయాల్లో పదిలపరుచుకోవాలి. మనం రక్షణను కొనసాగించుకుంటూ అనేకులకు ఆ రక్షణను పరిచయం చేయాలి. దానికోసం మనం ఎంతకైనా సరే ముందుకెళ్ళిపోవాలి. ప్రేమైన వారు, గొర్రెల కాపరులు లోకంలో వెర్రివారిగా ఉన్నవారు వాళ్ళు అనుకుంటున్నారండి, ఈ జరిగినటువంటి ఈ కార్యమును దేవుడే మనకు తెలియజేసి ఉన్నాడు, జరిగినటువంటి ఈ కార్యమును దేవుడే ఈ కార్యమును మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి అని ఉందండి. చూడండి, లేట్ ఏమైనా చేస్తున్నారా? వచ్చేసాడా? వచ్చేసాడు. అయితే చూడాల్సిందే, అయితే ఏమంటే, మీ బంధువులు కనుక ఎవరికైనా సరే ఒక పాపో బాబు పుట్టారనుకోండి, లేట్ చేస్తారా? అమ్మా లేట్ చేస్తారా? ఎంత తొందరగా పోయి చూద్దాము, డాక్టర్స్ ఎప్పుడు ఎలా చేస్తారో అని అనుకుంటాం. అదే ప్రభు పుట్టారంటే పోతారా? అస్సలు మో అందరా. వీళ్ళు ఎంత ఏమండి తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టారండి. ఈ లాస్తుల మీద వాళ్ళకి ధ్యాస లేదు. ఈ గొర్రెలకి ఏమైచ్చు అనేది, మాకు దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడులే, ముందు వెళ్దాం పదండి. ఆయన చెప్పినటువంటి సువర్తమానం మనం వినాలి, మనం ప్రకటించాలి. అర్జెంటుగా ముందుకు పోయి అక్కడ ఆయన చూడాలి. త్వరగా వెళ్ళి, మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్నటువంటి శిశువును చూసిరి. చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు రెండు, మొదటిది వాళ్ళు విన్నారు దేవుని మాటలు, వాళ్ళు విన్నారు దేవదూత ద్వారా విన్నటువంటి మాటలు తమ హృదయాల్లో నమ్మారా నమ్మలేదా? విశ్వసించారు. విన్నారు, విశ్వసించారు. విశ్వసించిన దానికోసం వెతుకులాడుతున్నారు, పరిశోధన మొదలుపెట్టారు. మా ప్రభువు పుట్టారా? మా ప్రభువు మా కోసం వచ్చేసారా? అయితే మా ప్రభువు కోసం మేము వెళ్ళాల్సిందే. ఏమంటే ఏ టైంలోనండి? మిడ్ నైట్లోనే ఇంత పరిశోధన మొదలుపెట్టారంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళండి. దేవుడు ఈ మాట కాకుండా ఇలా కాకుండా ఎవరికైనా చెప్పారనుకోండి, ఒక ధర్మశాస్త్ర బోధకుడికి ఎవరికైనా చెబితే వాళ్ళు ఏమనుకుంటారు? పుడితే పుట్టారులే, రేపు పొద్దున చూస్తాంలే అని అనుకుంటారు. వీళ్ళు మాత్రమే దేవుడికి భయపడేవారు. ప్రియమైన వాళ్ళ, మనం మాత్రమే దేవుడికి భయపడతామని దేవుడు మనకిచ్చాడండి ఈ గొప్ప భాగ్యాన్ని. లోకంలో మనకేమీ లేదు, దేవుడు నమ్మాడు మనల్ని. నా బిడ్డలు నా మాటలు వింటారు, వాళ్ళైతేనే విశ్వసిస్తారు, వాళ్ళైతేనే నా కోసం పనిచేస్తారు అని విశ్వసించి మనల్ని నమ్మి దేవుడు ఇంకా మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడండి. ఆ రోజు గొర్రెల కాపరికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళ, దేవుడి చేతిలో వాడబడాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలి, దేవుడి పని జరిగించాలి. వెళ్ళారు, చకచక వెళ్ళారు, మరియమ్మను చూశారు. అమ్మ నువ్వేనా, ఎంత గొప్పదానం అమ్మ. అయ్యా యోసేపు నువ్వేనా, ఇదిగో కన్య ద్వారా పుట్టారన్నటువంటి ప్రవచనం నెరవేరుతున్నప్పుడు కూడా నీ భార్యను ఇంత గొప్పగా హక్కును చేర్చుకొని సమాజానికి మాదిరికరంగా దేవుని దృష్టికి గొప్పవాడిగా నీతిమంతుడిగా ఉన్న యోసేపు నీకు నిజంగా సలాం, నీకు నిజంగా గొప్ప సలాం అని అనుకున్నారండి. అనుకున్నారు. ఆయన చూసిన తర్వాత వాళ్ళు ఒక పని చేశారండి, ముగించేసుకుందాం. ఏమంటున్నారు? వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని ఉందండి. ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలు, తమతో దేవదూత ఏ మాట చెప్పింది? మరొకసారి చూద్దాం ఆ మాట, ఏ మాట చెప్పింది? 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం ఎదురు చూసే మెస్సయ్య మన మధ్యకు వచ్చాడు శరీరధారిగా. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య మన మధ్యకు వచ్చాడు. మనం ఎదురు చూసే క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు, మన మధ్యలో పుట్టి ఉన్నాడు అన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కేకలు వేసి చెప్పారండి. వీళ్ళకి ఆల్రెడీ అరవటం బాగా అలవాటు ఉంటుంది కదా గొర్రెల దగ్గర. ఇప్పుడు ఏ గొర్రెల దగ్గర అరుస్తున్నారు? అమ్మా అక్కడ ఉన్నటువంటి పనికి మాలిన గొర్రెలు. ఆ గొర్రెనన్న ఒకసారి కేక వేస్తే అది దారికి మళ్ళిద్దేమో, కానీ లోకంలో ఉన్నటువంటి దరిద్రులుగా ఉన్నటువంటి వీళ్లకు ఎన్ని కేకలేసినా కూడా వీళ్ళు దారి మళ్ళారండి. వాళ్ళు రాత్రి కాలంలో రిస్క్ తీసుకొని పొలంలో ఉన్నటువంటి సంపదను విడిచిపెట్టి దేవుని మాటలకు లోబడి దేవుని మాటలను విశ్వసించి బెత్లహేముకు దూరంగా నడిచి అక్కడికి వచ్చి
అక్కడ ఉన్న వారందరికీ మన ప్రభు అయినటువంటి క్రీస్తు, మనం ఎదురు చూసే మెస్సయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చేశాడు, ఆయన మన మధ్యలో పుట్టి ఉన్నాడు అని అందరికీ చెప్పారు. చెప్పినప్పుడు అందరూ విన్నారంట. అమ్మ విన్నప్పుడు ఏం చేయాలి? కామన్గా అందరూ బయటికి రావాలి కదా. అమ్మా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి ఎవరన్నా కనుక అరుస్తున్నారనుకోండి, నైట్ టైంలోని కేకలు వినబడిన వాళ్ళందరూ ఏం చేస్తారు? బయటకు వస్తారా లేదా? వస్తారు. రెండోది వచ్చేసరికి ఏం చేస్తారు? ఎందుకు అరుస్తున్నారని ఎంక్వైరీ చేస్తారా లేదా? ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అరిసినటువంటి మాటలో ఏమన్నా ఈజీగా కొట్టివేసే మాటలా? వీళ్ళు ఎన్నో వందల సంవత్సరాలుగా చెప్పబడిన ప్రవచనాలు మన మధ్యలో నెరవేరాయి, ఆ రక్షకుడు పుట్టాడు అన్న సంగతి వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు విన్నారంటండి చాలామంది. చూడండి ఆ మాట 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అని ఉందండి. ఆశ్చర్యపడ్డారంటే విన్నారా వినలేదా? అంటే ప్రభు వచ్చారన్న సంగతి అందరికీ తెలుసా తెలియదా? అంతకుముందు అంటే గుర్తుపట్టలేదు, ఆ రోజుకు తెలుసా తెలియదా? ఆ రోజు అందరూ కూడా ఏమైనారంటమ్మా? విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి, ఆశ్చర్యపడిరి. ఈ చెబుతున్నప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే యోసేపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పి ఉండాలండి, అమ్మా కన్యగా పుట్టినటువంటి, కన్యగర్భాన పుట్టినటువంటి లోకరక్షకుడు ఈయనేనమ్మా? అవునయ్యా. ఏనేనయ్యా అని చెబుతున్నప్పుడు, అవునమ్మా మా దగ్గర ఒక దేవదూత వచ్చిందమ్మా, పరలోకంలో నుండి దేవదూత వచ్చేసి ఈ మహానుభావుడి గురించి చెప్పిందమ్మా, ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మాకు తెలియజేస్తానన్నారు, ఈ లోకరక్షకుడు పుట్టారు అని దేవదూత మాకు చెప్పిందమ్మా, అందుకోసమే అర్ధరాత్రి కాలంలో మాకున్న సర్వస్థాన్ని విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చేసాము. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యంగా యోసేపు మరియమ్మ ఇద్దరున్నారండి. అమ్మా యోసేపు మరియమ్మ ఉన్నారు. మిమ్మల్ని అందరం ఒక మాట అడుగుతాను, యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ మూలంగా పుడతారని మొట్టమొదటి ఎవరికి తెలుసు? మరియమ్మ గారికి తెలుసు. అమ్మ ఎవరికి తెలుసు? మరియమ్మ గారికి తెలుసు. మరియమ్మ గర్భవతి అయింది. అప్పటికే వాళ్ళిద్దరికీ కూడా ఏమైంది? ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినటువంటి కన్యక ఏమ, ప్రదానం చేయబడినటువంటి పెండ్లి కుమారుడిగా మారబోయేటటువంటి వ్యక్తి యోసేపు గారు. ఇప్పుడు యోసేపుకి ఏ విషయం తెలిసింది? నాకు కాబోయే భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్, ఆల్రెడీ గర్భవతి అని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఏం చేస్తారు? ముందు అవమానంతో తలదించుకుంటారు. నా లైఫ్ ఏంది ఎలా అయిపోయింది, నేను ఎన్నో కలలు కన్నాను, నా జీవితం ఏంది ఎలా అయిపోయింది అని అనుకుంటారు మొదటిది. రెండోది ఆ బాధ కనుక ఎక్కువైపోయింది అనుకోండి, నన్ను మోసం చేసిన దాన్ని సమాజంలో బ్రతకనీయకూడదు, నన్ను మోసం చేసిన దాన్ని నేను సమాజంలో బ్రతకనీయకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పోయి చెబుతారు నాకు పెళ్ళొద్దు, అసలు ఈ పెళ్ళి నేను చేసుకోను, క్యాన్సిల్ చేసేద్దాం. ఎవరితో చెబుతారు? ఎందుకురా ఆమె మంచిది కాదు, కావాలంటే పోయి చూడండి, ప్రెగ్నెంట్, ఆల్రెడీ గర్భవతి అని చెబుతారండి. చెబుతారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ పెళ్ళి క్యాన్సిల్, మీకు మాకు సంబంధం లేదు, ఇంతటితో ఈ పెళ్ళి పెటాకులు అని అనుకుంటారండి. ఏమండి ఇదంతా లోపల యోసేపు హృదయంలోని ఆల్రెడీ తట్టుంటుందా? తట్టుంటుందా? కానీ యోసేపు నీతిమంతుడు ప్రేమైన దేవుని పిల్లలారు. ఎవరు? యోసేపు నీతిమంతుడండి, నీతిమంతుడు. కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకూడదు, విడిచిపెడదాం. ఓకే నిజంగా తప్పు చేస్తే ఆమె పాపాన ఆమె బాధ్యత, నేను మాత్రం దేవుని దృష్టికి నేను దోషిగా మాత్రం మారకూడదు, కాబట్టి ఆమె దారిని ఆమె పోతుంది అని అనుకున్నారండి. అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడే స్వయంగా దేవదూతను పంపి ఎవరికి? ఆయన యోసేపు నీ భార్య గురించి నువ్వేమీ అపార్థం చేసుకోవద్దు, నీ భార్య చాలా గొప్పది, ఎందరికో దక్కనటువంటి గొప్ప భాగ్యం దేవుడు నీ భార్యకి ఇచ్చాడు, నీ భార్యగా ఉండబోతున్నటువంటి కన్యకగా ఉన్నటువంటి ఈ మరియమ్మకి ఇచ్చేశాడు. ఆమె పరిశుద్ధాత్మ వలననే గర్భం ధరించింది, కానీ ఆమె ఏ పాపాత్మరాలు కాదు, ఆమెను చేర్చుకున్నటకు నువ్వు వెనకాడవద్దు. ఇదంతా చెప్పిందండి. తను మనసుని తను శాంతపరుచుకున్నాడు, శాంతపరుచుకున్నాడు. నెలలు గడుస్తూ ఉన్నాయి. నెలలు గడిచిన తరువాత, బిడ్డ పుట్టిన తరువాత, ఎప్పుడో ప్రారంభంలో స్వప్నంలో దేవదూత చెప్పినటువంటి ఆ మాట నిజం చేయడం కోసం ఇప్పుడు దేవదూత మరొక్కసారి గొర్రెలను కాచుకున్నటువంటి కాపరులను అక్కడికి పంపించిందండి. ఇప్పుడు కాపరులు ఏం చెప్పుంటారు? అయ్యా
ఇక్కడ పుట్టినటువంటి ఈ శిశువు మామూలు వాడు కాదయ్యా, లోకాల నేల చక్రవర్తి యొక్క అద్వితీయ కుమారుడు. ఏనే మనం ఎదురు చూసేటటువంటి క్రీస్తు. ఈ సంగతి మాకెలా తెలుసా? పరలోకంలో నుండి దేవదూతే స్వయంగా వచ్చి మాకు చెప్పింది. పరలోకంలో నుండి దేవదూతే స్వయంగా వచ్చి మాకు చెప్పింది అని ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు, అప్పటికే నీతిమంతుడుగా దేవుని వలన పిలువబడినటువంటి యోసేపు ఇంకెంత గొప్పగా దేవుళ్ళు గొప్పగా నిలబడాలండి. అవును, నేను తీసుకున్న నిర్ణయం గొప్పది, నేను తీసుకున్నటువంటి నిర్ణయం గొప్పది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడి పనిలో నేను కూడా గొప్పగా వాడబడుతున్నాను అన్నటువంటి గర్వంతో దేవుని ఎదుట శిరస్సు వంచి అందరూ కూడా దేవుడి పనిలో బలంగా వాడబడుతున్నటువంటి క్షణాల అవి, ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇక్కడ గొర్రెల కాపరులు ఎంత గొప్పవారండి. అర్ధరాత్రి కాలంలో వాక్యం వినబడితే ఆ వాక్యాన్ని విన్నారు, విన్నదాన్ని విశ్వసించారు, విశ్వసించిన దాని ప్రకారం అలా వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఎక్కడున్నారో కనుకొని ఆయనకు వెళ్ళి ఆయనకు వందనాలు సమర్పించి అక్కడ ఉన్నటువంటి ప్రపంచం అంతటికీ కూడా ఆ రోజు ప్రకటించి మరల తిరిగి వారి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే దేవుడు పెట్టుకున్న నమ్మకం ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళు నిజంగా నన్ను మహిమపరిచారు. తమ విన్న వాటిని గురించి సాక్ష్యం చెప్పారు, కన్న వాటిని గురించి సాక్ష్యం చెప్పారు. వాళ్ళకి ఏ పని అయితే నేను అప్పగించానో ఆ పనిలోని 100% నమ్మకస్తులుగా ఉన్నారు. మరి నువ్వు నేను ఉంటున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువును అనేకులకు పరిచయం చేయవలసినటువంటి మనం ఎలా ఉన్నామో మనం ఆలోచించుకోవాలండి. మనం ఆలోచించుకోవాలి మనం చేసేటటువంటి క్రియలు. ఏమంటే వాళ్ళు కూడా ఆ రోజు పండగ ఏదో పొలంలోనే చేసుకొని, ఒరే ఆయన వచ్చేసాడు, ఆయన పుట్టేశాడంట, దేవదూత వచ్చేసింది, ముందు ఇక్కడ డిన్నర్ ఏమంటే ఇక్కడ పార్టీ చేసుకుందాము, పార్టీ చేసుకున్న తర్వాత ఇక్కడ పండగ చేసుకొని నెక్స్ట్ డే పోయి వాళ్ళకి ఆయన గురించి ప్రకటిద్దామని అనుకున్నారా? వాళ్ళ జీవితంలో పరిశుద్ధంగా పాటిస్తున్నారండి. దేవునికి భయపడ్డారు ప్రియమైన వాళ్ళ. దేవునికి భయపడనంత వరకు మన జీవితాలు పరలోకానికి అర్హత పొందలేవండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఓకేనా, మీరు ఏదైనా చేయండి, ఏది చేసినా కూడా అది దేవునికి మహిమ లేకపోతే దేవునికి ఘనమ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. దేవునికి ఒకవేళ మహిమ తీసుకురాకపోతే నువ్వేది చేయొద్దు. దేవునికి ఇష్టమా దేవునికి అయిష్టమా ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన వారు. అలా ఆలోచించినప్పుడే మన జీవితాలు దేవునికి ఇంకా దగ్గర అవుతాయి, దేవుని రాజ్యానికి మనం వారసత్వం పొందగలుగుతాం. కనుక మీరు పండగ చేయాలనుకుంటున్నారు, పండగ అనేది ఏదో కోట్ల రూపాయలు వేల రూపాయలు మీకున్న దాంట్లో అప్పులు చేసేసేసి మీరు దాని పండగ పేరుతో పాపానికి మీరు లోపడద్దు, పండగ పేరుతో పాపం చేయొద్దు. కానీ ఒకవేళ కనుక నిజంగా దేవుడి గురించి ఏ రోజైనా సరే, అది డిసెంబర్ 25న ఎందుకు చేయాలి? ఈరోజు కనుక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రోడ్డును పోతున్నటువంటి ఒక అభాగ్యుడికి అన్నం పెట్టు, ఆ రోజు దేవుడు నిజంగా సంతోషిస్తాడు నిన్ను బట్టి. వస్త్రాలు లేనటువంటి ఒక అభాగ్యురాలకి వస్త్రాలు ఇవ్వు. ఏ రోజైనా పర్వాలేదు, ఏ రోజైనా పర్వాలేదు, దేవుని యొక్క కార్యం జరిపించటం, క్రియలు లేని విశ్వాసం మృతం, వ్యర్థం, వేస్ట్. నీ జీవితంలోని విశ్వసించాలి, విశ్వసించింది నీ జీవితంలో క్రియల రూపంలో కనబడాలి ప్రియమైన వారు. మరి మీ అందరి ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ నామమునకు స్తోత్రములు. మీరు ఎంతవరకు కూడా తండ్రి మీరు మాకు వినిపించినటువంటి గొప్ప మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. భూమి మీద బ్రతికి ఈ కొద్ది కాలం తండ్రి మీ ఇష్టం ఏదో తెలుసుకొని మీకోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డలుగా తండ్రి అల్పకాలం ఈ లోకంలో ఉంటాం తండ్రి, కానీ శాశ్వతమైనటువంటి కాలం మీలో ఉండాలి అనేదే తండ్రి మీ కోరిక. తండ్రి మీ కోరికను నెరవేర్చుకునే వారిగా, మరి ముఖ్యంగా మా జీవితాలు మీ అందు భద్రపరుచుకునే వారిగా తండ్రి ఇంకా ముందుకు పోవటకు తండ్రి సహాయాన్ని దయచేయండి. ఈ సంఘాన్ని దీవించండి. చిన్న మందగా తండ్రి మీ పిల్లల తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి మీ గురించి తెలుసుకొని ఉండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని తండ్రి వారికి దయచేయండి. సంఘ కాపరిని దీవించండి, మంచి ఆరోగ్యాన్నివ్వండి, మంచి ఆయుష్నివ్వండి తండ్రి. రెట్టింపైనటువంటి జ్ఞానంతో తండ్రి మీ బిడ్డను తండ్రి దీవించండి. బలమైనటువంటి మాటలు తండ్రి మీ బిడ్డల హృదయాల్లో తండ్రి మీరు ఫలింపజేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.